ఏ ఒక్క వ్యక్తి వచ్చి మనోభావాలు దెబ్బతీస్తారంటే కుదరదు. ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఆ విషయమే మనకు కూడా చెప్పా, ఈరోజు కూడా చెప్తున్నా. ఇలాంటివన్నీ చెప్పి ఇష్టం లేకపోతే పోవద్దండి, ఇష్టం ఉంటే వెళ్ళండి. వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు పాటించి వెళ్ళండి. నన్ను మీరు అడగడానికంటే నేను అడగడం లేదు. అక్కడ ఉన్నాయి రూల్స్లో ఉన్నాయి, ఆ రూల్స్లో ఉండేది పాటించి తీరాలి. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడంటే, ఒక ఆయన అయితే వాళ్ళు జనరల్ సెక్రటరీ పెట్టారు, అడ్వకేట్ ఎవరు, ఒక అతను, పంది మాంసం బంగారం, నెయ్యి రాగి, బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారంటాడు. అంటే మనోభావాలు అంటే లెక్కలేదా మీకు? కనీసం మీరు కండెమ్ చేశారా మాజీ ముఖ్యమంత్రి గారు? మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా కాదా? మీ వాళ్ళు ఏమేమి మాట్లాడినా మేము భరించాలనా? మీకు బాధ్యత లేదా మీకు? ఆ విషయాలు నేను అడుగుతున్నా, ప్రజలను గుర్తించుకోమంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ, వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో కానీ అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం, చాలా గట్టిగా ఉంటాం. దాంట్లో ఎక్కడా రాజీ లేదు. దేశం సెక్యులర్ దేశం, మత సామరస్యాన్ని కాపాడడానికి, మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. నా ఇష్ట ప్రకారం వేరే మతాల్ని రెచ్చగొట్టడానికి కాదు. ఆయన కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ టెంపుల్లో సాంప్రదాయాలు. నేను కూడా ఒక టెంపుల్కి పోయినప్పుడు హిందూ అయినా అక్కడ సాంప్రదాయాలు పాటించలేకపోతే నేను పోను. బీ క్లియర్. కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఉంది, ఉన్న డిక్లరేషన్ మీరు ఇవ్వకపోతే చిన్న చిన్న టెంపుల్స్ మీరు పోవచ్చు, అక్కడ డిక్లరేషన్ ఎవరు అడగరు. కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు పాటించి తీరాలి, సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి. దానికి సెక్యులర్ దేశం అనే ఇది అక్కర్లా. అడ్డుకోరు, నువ్వు ముఖ్యమంత్రివి, అందుకే ఇన్ని అపచారాలు జరిగాయి, అవే పరాకాష్ఠకి వెళ్ళాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశానని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా. యూ విల్ బి ది ఫస్ట్ సిటిజన్. ఓత్ ఏం చేశారు మీరు? చట్టాన్ని గౌరవిస్తామని ఓత్ చేసామా లేదా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని చేసామా లేదా? ఇది చట్టం జరిగిందా లేదా? చట్టాన్ని ఉల్లంఘించారా లేదా? దానిపైన కూడా మీ పైన యాక్షన్ తీసుకోవాలి కదా. అట్లా జరిగితే మరి అడ్డుకోలేదంటే ఎవరు అడ్డుకుంటారు? సీఎంగా పోతే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొదటి రెస్పాన్సిబుల్ వ్యక్తి, చట్టాన్ని గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి, సాంప్రదాయాలు గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎప్పుడు మైసూరుకు పంపించారు? ఎప్పుడు పంపలా? మైసూరుకు పంపలా, గుజరాత్కు పంపలా, ఎన్ఏబిఎల్ టెస్టింగ్ చేయించని ఉంది దాంట్లో. మనం ఎందుకు చేయలేదో మనం కోసం చేసుకోవాలి. మన దగ్గరుండే దాంట్లో మామూలు టెస్టులన్నీ ఉన్నాయి, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు. కానీ ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ టెస్ట్ లేదు, దాంట్లో అడల్టరేషన్ టెస్ట్ లేదు. ఎప్పుడైతే డౌట్ వస్తే అడల్టరేషన్ టెస్ట్కి పంపించని కాంట్రాక్ట్లో ఉంది, అది ఈయన ఈవో ఉపయోగించాడు. మీరు ఎందుకు చేయలేదు అంతమరపు? ఏదో సింపుల్గా రిజెక్ట్ చేసామంటే కొన్ని పంపించారు, కొన్ని వాడేశారు. అడల్టరేషన్ ఎప్పుడు చూడలేదు కదా మరి. అంటే దాన్ని కూడా మభ్య పెట్టి మాట్లాడడం ఏంటి? అడల్టరేషన్ టెస్ట్ టీటీడీలో ఉందా? ఆ వ్యవస్థ లేనప్పుడు యూఆర్ టాకింగ్ అన్ని టెస్టులు చేస్తున్నారు, 14 సార్లు చేసాం, 18 సార్లు చేసాం. ఏం టెస్టులు చేశారు మీరు? అక్కడ లేని లేదా ఎక్విప్మెంట్? కానీ మొన్నటి వరకు జరిగింది ఏంటంటే, దేవుని పైన భక్తిభావంతో భయంతో ప్యూరిటీ ఆఫ్ గీయ కాకుండా సేవలు కూడా స్వచ్ఛందంగా చేశారు, సేవాభావంతో చేశారు, కాబట్టి ఇలాంటి బయటపడలేదు. ఇప్పుడు విచ్చలవిడితనం వచ్చింది, ఆ విచ్చలవిడితనం వచ్చే ఇలాంటి సమస్యలు వచ్చాయి. అది ఆయన చెప్పాలా? ఇప్పుడు రెండు ఆస్పెక్ట్స్, ఆయన కాంట్రడిక్షన్, ఆయన చెప్పుకుంటున్నాడు. నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్, మీరు రాత్రిలో బైబిల్ చదువుకుంటానంటారు, ఓకే తప్పులేదు అంటే, నేను తప్పు పట్టను.
దట్ ఈస్ యువర్ రైట్. డే టైమ్ చదువుకోవచ్చు అండి, ఎందుకు రాత్రి చదవడం? ఓకే, క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఇమ్మంటున్నాం, ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాం. అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటున్నాను నేను అంతవరకు. సార్, టీటీడీలో వేలాది మంది భక్తులు వస్తుంటారు, అన్ని కులాల మసాల వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ డిక్లరేషన్ అనేది వచ్చిన తర్వాత రేపటి నుంచి అన్య మతస్థులు ఎవరైనా టెంపుల్లోకి వస్తే వాళ్ళందరి చేత డిక్లరేషన్ చేయించాల్సిన పరిస్థితి ఉంటుంది? అది ఉంటుంది. అది నోన్ పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కంపల్సరీ చేయాలి. అన్నోన్ తెలియకుండా పోతే ఎవరు ఏం చేయలేరు. ఐడెంటిఫై చేసే వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు వెళ్తే అది వేరే. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వేరే మతస్థులు అయితే నోన్ పర్సన్స్ ఉంటే దే హ్యావ్ టు సైన్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అన్ని అంటే బీజేపీ చెప్పిన ఇది ఉంటే కూడా అండి, మీకు పర్మిషన్ ఇచ్చారా బీజేపీ కానీ రాజకీయ పార్టీలు కానీ రాజ్యాంగం కానీ మీరు పోవడానికి? అక్కడ సాంప్రదాయాలు గౌరవించద్దని ఎవరినో చెప్పారా మీకు? బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి? నేను వేసాను, వేసింది మామూలుగా అక్కడక్కడ ఉంటే మంచి వ్యక్తులు ఉంటే అన్ని రికమెండేషన్లు డిఫరెంట్గా వస్తాయి, ప్రాసెస్ చేస్తాం, చేసినప్పుడు మంచి వ్యక్తులు అనుకున్నప్పుడు వేస్తాం. దాంట్లో ఎవరు తప్పట్టారు, ఎవరు తప్పట్లేదు. మీరు వేసింది 50 మందిని జంబో చేయడం అయి తప్పు, వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగించడం తప్పు, అది వ్యాపారానికి ఉపయోగించడం ఇంకా తప్పు, ఇంకో పక్క పైరులకు ఉపయోగించడం ఇంకా తప్పు. అవన్నీ చేశారు, ఎవరండి ఆ జాయింట్ ఈవో? ఎందుకు ఈవోగా పెట్టారండి జాయింట్ ఈవో అని? ఏ సర్వీస్ అండి? ఉన్నది ప్రీమియర్ సర్వీస్, టీటీడీ అనేది ప్రీమియర్ సర్వీస్. ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ కనీసం నా జీవితంలో 1-2 సంవత్సరాలు 1 సంవత్సరం దేవునికి సేవ చేయాలి, నాకు మోక్షం కలుగుతుంది, అది వాళ్ళ జీవిత ఆశయాలండి. ఎవడో తీసుకొచ్చి ఎక్కడ పెడతారంటే ఏంటి మీకు? అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు కదా, మీకు అధికారం ఇచ్చారని కదా, ఇది అధికార దుర్వినియోగం అవునా కాదా? ప్రజలు డిసైడ్ చేయాలి ఇవన్నీ. ఇష్యూ జరుగుతుంది, ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చిన వ్యక్తి, టెండర్లు నిర్వహించిన వ్యక్తి, సోకాళ్ళ వ్యక్తి, ఇప్పుడు ఇప్పుడు దాకా కనీసం అతను ఎక్కడున్నాడో తెలియదు, బయట దానికి సంబంధించిన ఆహారం ఏం జరుగుతుందో చెప్పట్లేదు. మరోవైపు దీనికి సంబంధించిన దీంట్లో ఇప్పుడు షిఫ్ట్ పెరిగి స్టార్ట్ అవుతుంది చూద్దాం. అవన్నీ అన్ని కూడా డీటెయిల్స్ అన్నీ వస్తే దాని గురించి మాట్లాడదాం. నేను ఏ ఒక్క వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు. సాంప్రదాయాలు, రూల్స్ కొద్దిగా అక్కడ జరిగే అవకతవకలు ఆ విషయాలే మాట్లాడుతుంది. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరిపైన చట్టపరంగా యాక్షన్స్ ఉంటాయి. ఐఎమ్ వెరీ క్లియర్. తప్పు చేసి దబాయిస్తే అది నిజమవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఆయన భ్రమే. జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు, డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం, మానవత్వం, తను ఏ విధంగా బైబిల్ చదువుతారు, బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్లకు వచ్చి పూజలు చేస్తారు, అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు, అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ల పూజలు చేస్తారో చెప్పడం జరిగింది. ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం, మీకు దేవుడు అంటే భయం, భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు. కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్లాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్లాలనుకుంటాడు, ప్రశాంతంగా భగవంతుణ్ణి పూజించాలని అనుకుంటాడు. కానీ ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు.
ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం అడ్డుకుంటామని చెప్పడం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికి కార్యకర్తలందరికి నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరొచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీరు ఎలా గురి చేశారు. అండ్ ఈరోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాలని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది. సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు. 5 సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్లీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు, నీకు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు.